ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ శైలి ప్రత్యేకం. అందరి హీరోయిన్ల హద్దులు దాటే గ్లామర్ షోకు కీర్తి సురేష్ దూరం. అయినా కూడా ఈ ఏడాది సౌత్ లో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్ అని చెప్పుకోవచ్చు. మహానటి చిత్రంతో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత స్వామి 2, పందెం కోడి 2, ఇటీవల ఘన విజయం సాధించిన విజయ్ సర్కారు చిత్రాల్లో నటించి మరికొన్ని చిత్రాలతో కీర్తి సురేష్ బిజీగా గడుపుతోంది. కేవలం అద్భుతమైన నటన, పాత్రలో ఒదిగిపోవడం లాంటి కారణాలతోనే కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా నేచురల్ స్టార్ నాని సినిమానే రిజెక్ట్ చేసిందనే ప్రచారం తాజాగా హాట్ టాపిక్ గా మారింది. నాని కీర్తి సురేష్ గతంలో నటించిన చిత్రం నేను లోకల్. తన చలాకీ నటనతో మెప్పించిన కీర్తి సురేష్ ఈ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది. నేను లోకల్ చిత్రం విజయం సాధించడానికి ప్రధాన కారణం నాని కీర్తి సురేష్ మధ్య కుదిరిన అద్భుతమైన కెమిస్ట్రీనే. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం యూత్ ఫుల్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సూపర్ హిట్ జంటను మరోమారు నటింపజేయడానికి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ప్రయత్నించారట. చంద్రశేఖర్ ఏలేటి త్వరలో నాని హీరోగా ఓ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ ను సంప్రదించారట. సాధారణంగా అయితే నాని సినిమా అనగానే కీర్తి సురేష్ అంగీకరించేసి ఉంటుంది, కానీ ఆమె ఓ ప్రత్యేక పరిస్థితిలో ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు, కానీ ఆ మేరకు ప్రచారం జరుగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టార్ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ని ఎంపిక చేశారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి భారీ స్థాయిలో డేట్స్ కేటాయించాల్సి ఉండటం, బిజీ షెడ్యూల్ కారణంగా నాని చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ నాని సినిమాను త్రిబులార్ సినిమా కోసం రిజెక్ట్ చేసి నానిని ఓ రకంగా అవమానించిందని భావించిన జూనియర్ ఎన్టీఆర్ కీర్తి సురేష్ తో మాట్లాడుతూ, మనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందు ఇచ్చిన కమిట్మెంట్స్ కే ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్తూ, యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో నాని సినిమా రిజెక్ట్ చేసి పెద్ద తప్పు చేసావు, వెంటనే నానికి ఫోన్ చేసి సారీ చెప్పు అంటూ మందలించి, సినిమా పరిశ్రమలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయవద్దు, అది నీ భవిష్యత్తుకు అంత మంచిది కాదు అని జూనియర్ ఎన్టీఆర్ కీర్తి సురేష్ కు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.